నాయ్ బ్రాహ్మణుల పాత్ర సామాజిక బాధ్యత రాజకీయ ప్రాధాన్యత అనే అంశంపై రాజకీయ శిక్షణ తరగతులను ఏపీ నాయ్ బ్రాహ్మణ ఉద్యోగుల సహకారంతో నిర్వహించారు. విజయవాడలోని గుణదలలో గల గంగిరెద్దుల దిబ్బలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పివి రమణయ్య ప్రారంభ ఉపన్యాసం చేశారు. నాయ్ బ్రాహ్మణులు రాజకీయ శిక్షణ తరగతులను ఉపయోగించుకొని రానున్న కాలంలో రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. పై శిక్షణ తరగతుల్లో భాగంగా రాజకీయ పాఠ్యాంశాలను రాష్ట్ర నాయ్ బ్రాహ్మణ ఉద్యోగుల అసోసియేట్ అధ్యక్షులు ఉండవల్లి శ్రీనివాసరావు బోధించారు. అనంతరం ఏపీ నాయ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ద్రాక్షరపు సూరిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ రాజకీయ తరగతులను రాష్ట్ర నలుమూలలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ పాతూరి సత్యకృష్ణ, ఆకునూరి సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రత్యక్ష సరిపోతుంది సాధ్యమైనట్లు ఇతరులు కూడా తెలుసుకోవాలి. అంటే ఆ విధంగా తీసుకొచ్చిన తరుణంలో మనం చేయాల్సింది యొక్క నాయకత్వ లక్షణాల నుంచి ఎవరైతే దేశానికి మనకు సాక్రిఫైస్ చేశారో వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళ చరిత్ర తెలుసుకోకుండా మనం ఏమి చరిత్ర క్రియేట్ చేయాలి, ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి. మరి ఇలాగే అబ్దుల్ సుబ్బారావు